హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి. సో ఇది వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో ఇది 100 ఫీట్ రోడ్ అండి. అక్కడ నుంచి మనం బ్యాక్ చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనమాట ప్రాజెక్టు దగ్గరకు వచ్చేది. అండ్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ మనకు 2 ఫ్లాట్స్ మాత్రమే ప్రజెంట్ రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది కార్నర్ బిట్ అండి. ఈ ప్రాజెక్టు వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకి 40 ఫీట్ రోడ్ దగ్గర నుంచి మళ్ళీ ఇది ఒక 100 ఫీట్ రోడ్ అనమాట. అంటే ఈ ప్రాజెక్టు చుట్టూ వచ్చేసి మనకి ఆ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అంటే 2 సైడ్ మనకి 100 ఫీట్ రోడ్లు ఉంది. అండ్ మా ప్రాజెక్ట్ దగ్గరేమో 40 ఫీట్ రోడ్లు రెండు ఉన్నాయి అనమాట, కార్నర్ బిట్టు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది ఉడాలే ఓడి కింద తీసిన ప్లాట్ ఏరియాస్ కాబట్టి, వెంచర్ కాబట్టి ఇక్కడ అంతా కూడా ఇది పార్క్ కోసం అప్పుడు ఉడాలే ఓట్లో తీసిన ఏరియా అండి. ఇది ఆల్మోస్ట్ మనకి 2000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ కమ్యూనిటీలో వాళ్ళందరూ కూడా వాడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ డెవలప్మెంట్ కోసం అదంతా కూడా మొత్తం అంతా మట్టి అంతా చేసి ప్లానింగ్ అనేది జరుగుతుంది. వాకింగ్ ట్రాక్ ప్లాన్ చేసి సిట్అవుట్ ఏరియాస్ లాగా పార్క్ లాగా డెవలప్ చేస్తున్నారు. అండ్ లోకాలిటీ చూస్తున్నారు కదా, నియర్ బై అంతా కూడా మంచి డీసెంట్ లోకాలిటీ ఉంటుంది. ప్రాజెక్టు కూడా మనకు కార్నర్లో ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకు 300 స్క్వేర్ యార్డ్లో కడుతున్నారండి. ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ వస్తున్నాయి. మనకి ప్రజెంట్ వచ్చేసేమో 1060 SFT సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది, 1100 SFT ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం స్టెప్స్ ఎక్కేసి కిందకి వెళ్ళిపోతాం. స్టెప్స్ కింద ఏదైతే ఏరియా ఉందో అంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. స్టెప్స్ కింద ఉన్నదంతా కూడా మనకి. అండ్ స్టెప్స్ ఎక్కేసి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి కారిడార్ అండి. ఇది మనకు 6 ఫీట్ ఇచ్చారు. సో మనకు నార్త్ ఫేసింగ్లో వచ్చేసి రైట్ సైడ్ ఏదైతే ఫ్లాట్ ఉందో ఇది నార్త్ ఫేసింగ్లో 1100 SFT అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చే ఫ్లాట్ వచ్చేసేమో 1060 SFT అనమాట. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నానో ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. సో చూస్తున్నారు కదా, లిఫ్ట్ అనేది మనకి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కారిడార్, ఇంకా వీళ్ళకి బాల్కనీ లాగా అనమాట లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఒక్కటే ఫ్లాట్ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా, నార్త్ ఫేసింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు 1100 SFT. ఇదంతా కూడా మనకు, సో ఇదంతా లివింగ్ ఏరియా అండి కంప్లీట్గా మనకు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసేమో మనకు ఫ్రెంచ్ డోర్ తోటి బాల్కనీ అనేది ఉందండి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది కిచెన్ ఏరియా అనమాట. సో కిచెన్ చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గానే ఉంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది. అండ్ ఇది మనం ఓపెన్ చేసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకు యూటిలిటీ ఏరియా అండి. సో యూటిలిటీ కూడా మనకు రోడ్ ఫేసింగ్లోనే వచ్చింది ఇది. ఇది వచ్చేసి మనకు ఫోర్త్ ఫ్లోర్లో మాత్రమే ఒక్కటే ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా వ్యూ అనేది ఇలా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, పార్క్ వ్యూ అనమాట. ఇదంతా కూడా డెవలప్ చేస్తే సూపర్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిచెన్ అంతా చూసుకుంటే ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ అంతా డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ డోర్ నుంచి మనకు బాల్కనీ అనేది ప్రొవిజన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకు బాల్కనీ నుండి చూసుకున్నట్టయితే ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో ఉంది కాబట్టి ఇంకా వ్యూ అనేది ఇంకా బాగుంటుందండి ఇది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇలా ఉంటుంది మనకి. ఇది జీపీ అప్రూవల్లో ఉన్నా కూడా మనకు లోన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ 5 ఫ్లోర్స్ వరకు కూడా జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ కూడా పర్లేదు, స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్కు సంబంధించి కూడా ఇవన్నీ ఫ్రేమ్స్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. సో వాష్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది, ఒకటి విండో ఉంది. సో చూసారు కదండి, 1100 SFT ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో వెంటిలేషన్ చాలా బాగుంటుంది. రోడ్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఒక్కటే ఫోర్త్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. సో ఈ అపార్ట్మెంట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలివేషన్ అనేది ఇలా ఉంటుందండి. సో ఎంట్రన్స్ గేట్ కానీ మనకి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఉన్న మనకు బాల్కనీస్ ఫిట్టింగ్స్ కానీ టోటల్గా ఎలివేషన్ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి వచ్చే కారిడార్ వ్యూ అండి, ఇలా ఉంటుంది. ఇదే ఇంకా బాల్కనీ టైప్ కూడా ఇందాక మీకు వీడియోలో చూపించినట్టే ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఇలా ఉంటుందండి.